జనవరి తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం గట్టిపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో ఎప్పుడూ లేనంతగా వరి పంట పండిందని తెలిపారు. సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పంట 150 లక్షల మెట్రిక్ టన్లు. ఎప్పుడు కూడా ఇంత పంట పండలే. ఆ భగవంతుడు, ఆ దేవుళ్ళు కూడా మనం దీవిస్తున్నారు, మన ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. 150 లక్షల మెట్రిక్ టన్లు పండించిన రైతులందరికీ మేము చేతులెత్తి నమస్కరించి సన్నధాన్యం ప్రోత్సహించడానికి సన్నధాన్యాన్ని 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే MSP 2320 రూపాయలకి అదనంగా సన్న రకాలకి మేము 500 రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నాం. అదేవిధంగా అక్కలు చెల్లెలు మీరు ప్రత్యేకంగా గమనించాలి. మీకు ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు రేషన్ బియ్యం విషయంలో ఏ విధంగా రేషన్ వచ్చిందో ఇప్పుడు ఈ సన్న రకాలకి ప్రోత్సహించి సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ రేషన్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నాను చెప్పే విషయం కూడా నేను మనం చేస్తున్నాను.